ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శనిదశ లేదా అంతర్దశ ప్రతికూలంగా ఉన్నప్పుడు, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని లేదా ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈతి బాధలు ప్రబలమవుతాయి. ఈ దోషాలని పోగొట్టుకోవడానికి ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిది బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 5:22 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు రాత్రి 2:06 వరకు, రాహుకాలం 9:30 నుంచి 10:30 వరకు. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం, ఇది బృహస్పతి అధిపతి కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి పునర్వసు నక్షత్రం కాబట్టి బృహస్పతి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు బృహస్పతి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి శుభాన్ని కలిగించడంలో ఈ బృహస్పతి చాలా సమర్థుడు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీ నక్షత్రంలో, స్వక్షేత్ర స్థితి రాహు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, వక్రస్థితి చంద్రుడు మిథున క్షేత్రంలో, అనంతరం కర్కాటక క్షేత్రంలో, కేతు తులా క్షేత్రంలో, రవి బుధులు ధనస్సు క్షేత్రంలో, బుధుడు వక్రి, అలాగే అస్తంగత్వం శుక్రశనులు మకర క్షేత్రంలో, శని స్వక్షేత్ర స్థితి. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సానుకూల పరిస్థితులు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా ఆశాజనకంగా మారతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. గతంలో కన్న మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు, నూతన ఒప్పందాల ద్వారా సానుకూల వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నూతన ప్రక్రియలు విద్యార్థులకి రాణిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. సామర్థ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు శాస్త్రజ్ఞులకి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం కూడా పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహపరంగా పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తాత్కాలికంగా ప్రతికూలతను పెంచుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ విద్యార్థులకి మాత్రం లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక బలం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. శాస్త్రజ్ఞులకి మంచి శకునాలు గోచరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వృద్ధి కూడా ఏర్పడేటువంటి సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు గృహపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి నిర్ణయాలు కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. సానుకూల వార్తలు
ఆలస్యంగా దగ్గర అవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు ఆశించినటువంటి విధంగా నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. గృహ విషయాల్లో చెరు సమస్యలు తలెత్తుతాయి. ఆందోళనకర పరిస్థితులు వెంటనే నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ఆటంకాలు దూరం చేసుకోవటానికి, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యమవుతాయి. గంభీరంగా ఉన్నప్పటికీ మానసిక ధైర్యం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్ని సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఓర్పు సహనం తప్పనిసరి. పిల్లల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి, తద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ఆశించినటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు మహిళలకు గృహపరంగా ఉన్నప్పటికీ ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అధిగమించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది, అయినప్పటికీ అధిగమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమాంతరంగా కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఒప్పందాల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఉన్నప్పటికీ ప్రతిభ ఆలస్యంగా గుర్తింపబడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకోచాలు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి పొరపాట్లను సవరించుకోలేనటువంటి పరిస్థితులు, తద్వారా విస్మయాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం. సినీ రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక విజయాలకై తహతహా పెరుగుతుంది. ఒప్పందాలు లాభిస్తాయి. నూతన ప్రణాళికలు వెంటనే అమలు చేయగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయంగా అనుకూలంగా మలచుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధీటైనటువంటి నిర్ణయాలు, ధీశక్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ శాస్త్రజ్ఞులకి లాభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి.
ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ ఈ రోజు తులా రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు సందిగ్ధత కొనసాగుతుంది సంకోచాలు ప్రబలమవుతాయి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది శత్రుభేతి పెరుగుతుంది చాకచక్యం తగ్గుతుంది అసాధారణ రీతిలో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య రక్షణ తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అశ్రద్ధ పెరుగుతుంది కీలక బాధ్యతలు తీసుకోలేకపోతారు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కూడా చోటు చేసుకుంటాయి శత్రువృద్ధి మహిళలకు పెరుగుతుంది గతంలో చేసినటువంటి పొరపాట్లు సినీ రంగం వారు సవరించుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి ఈ రోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించటం స్మరించటం పూజించడం శ్రేయస్కరం ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8 ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు క్రమశిక్షణ పెరుగుతుంది ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధ్యపడతాయి చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది ఆర్థిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ విషయాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం పెట్టుబడులు కలిసి వస్తాయి ఒప్పందాలు లాభిస్తాయి సానుకూల పరిస్థితులు విద్యార్థులకి చేకూరుతాయి సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూలం ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల ఫలితాలు ఇంకా వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం స్మరించటం పూజించటం శ్రేయస్కరం ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3 ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆటంకాల్ని దూరం చేసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి దిశగా ఆలోచన విధానాలు రూపుదిద్దుకుంటాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది గతంలో చేసినటువంటి పొరపాట్లను విస్మరించి నూతన ప్రయత్నాల ద్వారా విజయాలకై తహతహ పెరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి అసహన పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వరకు క్రమక్రమంగా ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ఏమర్పాటు సంఘటనలు పొరపాట్లతో కూడినటువంటి నిర్ణయాలు ఇప్పుడు సవరించుకోగలుగుతారు విద్యార్థులకి అనువైనటువంటి కాలం పునః ప్రయత్నాలు లాభిస్తాయి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారికి అనుకూలత ప్రారంభమవుతుంది నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరస్థ రంగం వారికి లాభిస్తాయి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా శాస్త్రజ్ఞులకి పూర్వవైభవం లభిస్తుంది కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం స్మరించడం పూజించడం శ్రేయస్కరం ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 8 ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం నీలం ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది ఆలస్యంతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు ఉద్యోగ విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి ఆర్థిక విషయాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది ఆదాయం తగ్గుతుంది ప్రతిభ విద్యార్థులకు ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది కార్యక్రమ నిర్వహణలో మహిళలకు అలసత్వం ఉంటుంది
శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఇంకా కొనసాగుతాయి. సమయస్ఫూర్తి వైద్య వృత్తి వారికి తప్పనిసరి, న్యాయవాద వృత్తి వారికి విరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. సమర్థత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శత్రుభీతి క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో స్ఫూర్తి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక అలచడి నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి, వ్యయాన్ని నియంత్రించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. మానసిక క్లేశాలు ప్రబలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో రాణించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి రాణిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆటంకాలు, విఘ్నాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడాలని, క్లిష్ట పరిస్థితులు దూరం కావాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు అని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మీ గృహంలో పడమర దిక్కులో ఒక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి దాని మీద ఒక ఇనుప ప్రమిదను ఉంచి ఆ ఇనుప ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే దీన్ని శని దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం వల్ల గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ 17 ప్రదక్షిణలు చేసి చెట్టు దగ్గర ఇనుప ప్రమిదలో ఆవ నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా గోచార శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పంచదార పానకం రావి చెట్టు మొదట్లో పోసి చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. అలాగే గోధుమ రొట్టెలు ఈరోజు నల్ల కుక్కకు ఆహారంగా వేయటం ద్వారా శని దోషాల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి నల్ల దారం చుట్టి పూజామందిరంలో ఉంచి మనసులో ఓం శం శనైశ్చరాయ నమః అని 19 జపించుకొని సాయంకాలం నల్లదారం చుట్టిన ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఒక ఇనుప గిన్నెలో నువ్వుల నూనె పోసి ఆ ఇనుప గిన్నెలో ఉన్న నువ్వుల నూనెలో మన ప్రతిబింబాన్ని చూసి ఆ నూనెని దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గర పోయటం ద్వారా కూడా
మనకి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల ఏర్పడేటటువంటి దోషాల నుంచి సులభంగా బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.